लेटेस्ट अपडेट्स कोसम मा कलर फ्रेंड्स मूवीज चैनल नी सब्सक्राइब చేయండి। पैन इंडिया स्टार प्रभास ఎంత మంచోడో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే। ఎవ్వరికైనా కష్టం వచ్చిందంటే నేనున్నాను అంటూ సాయం చేసేందుకు ముందుకు వస్తాడు। అలాగే తన షూటింగ్ లో ఉంటే అక్కడున్న వారి కోసం ఇంటి నుంచి స్పెషల్ గా క్యారేజీ తీసుకొస్తాడు। లేదా తనని కలవడానికి ఎవ్వరు వచ్చినా వారికి కడుపు నిండా అద్భుతమైన వంటకాలు తినిపించడం ప్రభాస్ కు అలవాటు। తన పెదనాన్న కృష్ణం రాజు నుంచి వారసత్వంగా అందుకున్న ఈ సంప్రదాయం ద్వారా ఎన్నో సందర్భాల్లో ప్రభాస్ వార్తల్లో నిలిచాడు। బాహుబలి టైంలోనూ అలాగే రాధేశ్యామ్ టైంలోనూ ఇలా చేశాడని వార్తల్లో వచ్చింది। భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఎంతలా ఫుడ్ పెడతాడో చెప్పడం జరిగింది। అలాగే రెబల్ టైంలో లారెన్స్ మాస్టర్ చెప్పడం జరిగింది। ఇప్పుడు ఈ జాబితాలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా చేరాడు। ప్రభాస్ భోజనం గురించి సూర్య సైతం ఒక ఇంగ్లీష్ డైలీ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడాడు। ఇంతకీ ప్రభాస్ గురించి సూర్య ఏం చెప్పాడంటే, నేను ఒక సినిమా షూటింగ్ కోసం ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను, అప్పుడు ప్రభాస్ నన్ను డిన్నర్కు పిలిచాడు। సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్పాను, కానీ షూటింగ్లోనే రాత్రి 11 గంటలు దాటిపోయింది। ప్రభాస్కు సారీ చెప్పి ఇంకోసారి కలుద్దామని చెప్పాలని అనుకున్నాను, కానీ రాత్రి 11:30 ప్రభాస్ను హోటల్లో కలిస్తే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు। డిన్నర్ అంటే హోటల్ లేదా ప్రొడక్షన్ హౌస్ నుంచి భోజనం తెప్పిస్తాడని అనుకున్నాను, కానీ ఇంటి నుంచి వాళ్ళ అమ్మగారు పంపిన రకరకాల వంటలతో డిన్నర్ సిద్ధం చేశాడు। నాకు ఇంకా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, నా కోసం అప్పటి వరకు ప్రభాస్ భోజనం చేయకుండా ఎదురు చూశాడు। నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీ ఎప్పుడూ తినలేదు అంటూ ప్రభాస్ ఆతిథ్యాన్ని కొనియాడాడు సూర్య। ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్।